నియమించి చెప్పారు. సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీర రూపము మనసు నిశ్చయమవుతుంది. ఆ రకంగా సాధన చేస్తూ ఉంటే ఆ సూక్ష్మ శరీరము నిశ్చలమడి, అంటే మనసు అటు ఇటు కదలకుండా నిశ్చలంగా ఉంటూ ఉన్నప్పుడు ఆ చిత్కలలు అనేటివి ఈ భ్రూమధ్య మార్గమున, అంటే ఈ భృతి మార్గంలోని కనపడుతూ ఉంటాయి. దీనివల్ల లాభమేమి అంటే ఆ సాధకుడు యొక్క విషయం ఏ దాన్ని చూస్తుండో, ఆ చిత్కలను గమనిస్తూ ఉన్నాడో, నా సాధన ఎంతవరకు నేను వచ్చాను, నా ప్రయాణం ఎంతవరకు సాగింది, నేను ఇంకా ఎంతవరకు ప్రయాణించాలి, ఆ ప్రయాణం సాగడానికి ఎంత సమయం పడుతుంది, ఆ సమయంలో నేను ఎంత తీవ్రతగా నేను నా సాధన చేయగలిగితే ఇంకా కొంచెం ఏమైనా ముందుకు కదిలిపోవటానికి ఏమైనా ఆస్కారం ఉందా అన్నటువంటి ఆలోచన చేసుకోవడానికి వారి మార్గాన్ని తప్పకుండా అటు ఇటు పోకుండా తన పోయేటువంటి మార్గంలో సక్రమంగా పోవడానికి ఉపయోగపడతాయి చెప్తారు. ఆ విధంగా నిశ్చలమైన మనస్సుతో పరమాత్మ స్వరూపమైన ఆ వాసుదేవ పరమాత్మ యందు లగ్నమై ఉంటాడు. ఆ నిశ్చలమైనటువంటి మనస్సుతో ఆ సాధకుడు సాధన చేసేటువంటి సమయమందు మనస్సును ఆ పరమాత్మ యందు లగ్నమైపోయి ఉంటుంది. అయితే ఆ సాధన లేదా ఆ ఆసనం మీద కూర్చొని సాధన చేస్తూ ఉన్నంత వరకు ఆ మనస్సు ఆ వాసుదేవ పరమాత్మ యందు లగ్నమై ఉంటుంది. సాధన ఎప్పుడూ చేయలేడు కదా, మధ్య మధ్య విరామం లేదా ఆహార వ్యవహారాలు లేదా స్నాన సంధ్యా విషయాలు ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళా వ్యవహారంలోకే వస్తుంది. ఆ రకంగా వ్యవహారంలో కొంత సమయము భగవంతుని యొక్క సన్నిధిలో కొంత సమయము ఉన్నటువంటి ఆ మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సును క్రమేణా సాధనా రూపం నీ సాధనను బలపరుచుకొని సాధన ఎటువంటి సమయములలో కూడా ఆ సాధనానికి ఒక్కరోజు కూడా భంగం కలగకుండా చేసుకుంటూ ఉంటే అది క్రమేణా నువ్వు ఎక్కడ ఉన్నా ఆ మనస్సు భగవంతుని అందే లగ్నమై ఉంటుంది. తర్వాత ఎన్ని వ్యవహారాలన్నా చెయ్యి, ఆ సాధన పూర్తయి సంపూర్ణంగా ఆ మనసు భగవంతుని యందు లగ్నమైన తరువాత నువ్వెక్కడున్నావు దాని పని అది చేసుకుంటుంది. నీ ప్రారంభం కొద్దీ జీవితం ఉన్నంత వరకు ఈ శరీరం ఉంటుంది కాబట్టి ఈ శరీరం ఉన్నంత వరకు కూడా ఇది ప్రారంభాన్ని అనుభవించాలి కాబట్టి అంతవరకు వ్యవహారంలో ఉన్న అక్కడ మాత్రం భంగం అక్కడ స్థిరంగానే ఉంటుంది. ఇంద్రియాలు లోక వ్యవహారంలో పనిచేస్తున్నట్టు అనిపిస్తాయి కానీ ఆ సాధకుడు కూడా పనిచేస్తున్నాడు అని మన దృష్టికి కనిపిస్తుంది కానీ అతని దృష్టిలో నేను పనిచేస్తున్నాను అనేటువంటి భావన ఉండదు. తను ఎక్కడున్నానంటే తాను ఎప్పుడు ఆ పరమాత్మ స్వరూపంలోనే పరమాత్మ స్వరూపమునే అయి ఉన్నాను అని అనుకుంటాడు. నాద బిందు కళలు నాదరింపని యోగి ఏదో సాధన చేస్తూ ఉంటాడు. అవి ఏవో కనపడుతూ ఉంటాయి, వాటిని పట్టించుకోకుండా సాధన చేసేటువంటి యోగి ఎవడైతే ఉన్నాడో ఇంద్రియములు మనము నట్టింటూ బరువులిడా, ఆ ఇంద్రియాలు కానీ మనసు కానీ వాడు స్థిరంగా, ఆ ఇంద్రియాలు మనస్సు స్థిరంగా ఉండాలి అంటే నీ సాధనా రూపంలో ఉన్నటువంటి ఆ చిత్త యొక్క విషయాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు దాన్ని గమనిస్తూ నువ్వు సాధన చెయ్యాలి. బరువులిడవాని పట్ట చాలక, ఆ చిత్కల యొక్క విషయాన్ని తెలుసుకోలేనటువంటి వాడు, ఆ అనుభవాన్ని పొందలేనటువంటి వాడు, పరిగెత్తిపోయేటువంటి ఇంద్రియాలు మనస్సును నిలకడ చేసుకోలేనటువంటి వాడు, నెట్టివాడు పరమ నెట్టుగాంచు అటువంటి వాడు ఆ పరతత్వమైనటువంటి ఆ పరమాత్మను తెలుసుకోలేడు. భగవంతుని ప్రాప్తికి కారణమైన ఈ యోగాన్ని అభ్యసించే యోగి నేత్రాది బాహ్యేంద్రియ శబ్ద విషయాలను
మనస్సును కోరికలైంది ఎప్పుడు కూడా పోనీయకుండా బహు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇదికి ఒక లక్షణం ఉంది, ఎన్నో జన్మల నుంచి ఈ ఇంద్రియాలు బయటికి పోతున్నాయి, బయట ఉన్నటువంటి విషయాలనే చూస్తున్నాయి, అందులో రుచిని గ్రహిస్తూ ఉన్నాయి. మనసు కూడా ఏదేదో రకరకాలైనటువంటి కోరికలతో అది అటు ఇటు పరిగెడుతూనే ఉంటుంది. ఆ ఇంద్రియాల యొక్క వేగాన్ని, మనసు యొక్క చలనత్వాన్ని రెంటిని కూడా అదుపులో చేసుకోవాలి. అట్లా చేయలేనటువంటి వాడు భగవత్ ప్రాప్తికి దూరుడై పోతాడు. వాడికి దుఃఖాలే ప్రాప్తిస్తాయి కానీ సుఖాలు ప్రాప్తించవు. సుఖాలు అనంటే ఈ లౌకికములో వచ్చేటువంటి సుఖాలు కాదు, ఈ సుఖాలు వస్తాయి పోతాయి, ఇది కాదు. శాశ్వతమైనటువంటి సుఖమానికి ప్రాప్తించదు. శ్రీమన్నారాయణ ధ్యాన నిష్ట లేని ఇంద్రియములు నిలవు, మనస్సు కూడా నిలవు. వీటికి మొట్టమొదటి ప్రథమమైనటువంటి స్థానం ఏది అంటే ఆ భగవంతుని యొక్క నామాన్ని లేదా రూపును వాటి రొంటి ఆధారముతో యోగాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. చేపలు పట్టేవాడికి గాలము లేకుంటే చేపలను పట్టలేరు. జంతువులు ఆటాడేవాడికి ఇల్లు భావాలు లేకుంటే వాడికి జంతువులు దొరకవు. పక్షులు పట్టేవాడికి వల కావాలి. ఇవి లేకుండా ఉంటే వాడి వాడి పని జరగదు, వాడి వాడి యొక్క జీవన వ్యవస్థ నడవదు. అదేవిధంగా యోగికి కూడా ఈ యోగాభ్యాసము అనేటువంటిది లేకపోతే వాడికి ఆ భగవత్ సాక్షాత్కారము అనేది దొరకదు. ఈ విషయాన్ని తెలిపేటువంటి విషయమే చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక శ్వేతకేసు అనేటువంటి ఒక సంభాషణ, ఒక విషయం ఉంది. ఆ విషయాన్ని ఇంతకు ముందే 4-5 మంది చెప్పుకుంటారు, మీరు వినే ఉంటారు, మళ్ళా చెప్పుకోవాల్సిన అవసరమేమీ లేదు. వేటగాడు మాంసము ముక్కను చూపించి డేగను ఏ విధంగా పట్టుకుంటాడో సీతాదేవి ఆంజనేయ స్వామికి చెప్పేటువంటి తారక యోగములోని విషయం. ఈ తారక యోగములోని విషయం కన్నా అవగాహనకు తెచ్చుకొని సాధకుడు దాని ప్రకారము ప్రాణాయామ నియమాలతో ధ్యానము చేయగలిగితే వాడికి తప్పకుండా చేరవలసినటువంటి మార్గానికి చేరితే. వేటగాడు మాంసపు ముక్కను ఎర చూపించి డేగని ఏ విధంగా మెలకువతో పట్టుకుంటాడో యోగి ప్రణవనాథము అనేటువంటి ఆ నాదాన్ని మనస్సునకు రుచి చూపించి దాన్ని వాడతన స్వాధీనములోకి తెచ్చుకోవాలి. ఈ ప్రణవనాదము అనేటువంటి దానిని మనస్సునకు రుచి చూపించి దాని వాళ్ళ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఓంకారాన్ని జపిస్తూ ఉంటే ఆ ఓంకార జపం పూర్తి అయిన తర్వాత రెండు పదాలు మూసుకొని నాసికతో వచ్చేటువంటి శబ్దాన్ని బిందువు అని, ఈ బిందువుకు తిరిగి ఓంకారానికి మధ్య ఉన్నటువంటి సమయంలో నువ్వు అతి జాగ్రత్తగా నీ మనసు వైపు చూసుకొని అప్పుడు మనసు ఏ విధంగా ఉందో గమనించగలిగితే నువ్వు సాధనలో ఉన్నావు అన్నటువంటి విషయాన్ని నువ్వు నమ్మి దాని సాధన చేయాలి. అది చూడకపోయినా ఆ ఓంకారములకు మరిగి తిరిగి ఓంకారాన్ని ప్రారంభించడానికి ఆ మధ్య ఉన్నటువంటి ఆ కొద్ది సమయాన్ని నీవు ఆ మనసు ఎట్లా ఉందో నీవు గమనించలేకపోయినా నీవు యోగములో ఉన్నట్టు మాత్రం అనుక్షణము నీవు యోగములోనే ఉండాలి అంటే అది గమనిస్తూ ఉండాలి. ఈ గమనింపు ఎక్కడ ఉన్నప్పుడు అంటే
ఈ ఓంకారానికి ఓంకారానికి మధ్య ఉన్నటువంటి ఈ గమనింపు నువ్వు గమనిస్తే నీవు మనసును ఎప్పుడూ గమనించడానికి కావలసినటువంటి అభ్యాసం నీకు కలుగుతుంది. అంటే ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా నీవు నీ మనసును గమనిస్తూ ఉంటే ఆ మనసు ఎప్పుడు పోతుంది, దాన్ని ఏ విధంగా నేను నా స్వాధీనములో ఉంచుకోవాలి అనేటువంటి భావన సాధకునికి కలుగుతుంది. ఆంజనేయ ఆ నాదవిందు కళానుభవం ఎట్లు కలుగుతుందో వివరిస్తా జాగ్రత్తగా. ఆ నాద బిందువుల యొక్క కళాత్మికం ఏ విధంగా ఉంటుందో వివరిస్తా జాగ్రత్తగా ఆలకించు. అనుభవం భావుగా కలిగిన గురువును ఆశ్రయించి ఈ విషయంలో ఈ యోగములో అనుభవం పూర్తిగా కలిగినటువంటి గురువు సద్గురువును ఆశ్రయించి ఆయన చెప్పినట్టుగా రెండు బ్రటన వేలుతో రెండు చెవులంత్రాలను మూసి జాగ్రత్తగా వినినచో జాగ్రత్తగా వింటే ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రాణ ప్రవాహము అనేటువంటి శక్తి చేసేటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో ఆ శక్తి మొట్టమొదట చిని అనేటువంటి శబ్దముతోనూ, రెండవసారి చిని చిని అంటే రెండు శబ్దములతోనూ ఓంకారము చెప్పడు శబ్దము వినపడుతూ ఉంటుంది. మామూలుగా మనం రెండు చెవులంద్రాలను మూసి బయట శబ్దాలు ఏవో చెవులంద్రాలలో దూరకుండా ఇంద్రియాలను మనసును ఏకాగ్రపరచి నిచ్చలము చేసి ఆ శబ్దాన్ని వింటే మనకు వినపడేటువంటి శబ్దము ఏ విధంగా ఉంటుంది అంటే అని ఏది తుమ్మిద నాదం ఏ రకంగా వినబడుతుందో ఆ రకంగా వినబడుతుంది. ఆ రకంగా వినబడుతూ ఉన్నటువంటి ఆ నాదము సాధన సంపత్తి పెరిగే కొద్దీ సాధన వృద్ధి పొందే కొద్దీ ఆ తర్వాత చిని చిని అనేటువంటి నాదాలతో వినపడుతుంది. ఈ చిని చిని అనేటువంటి నాదాల యొక్క విషయం ఏమి అంటే చిని అనేటువంటి నాదము ప్రథమంగా వినపడి కొంత ఇంకా యోగాభ్యాసము జరిగిన తర్వాత చిని చిని అనేటువంటి రెండు నాదాలు వినపడతాయి. ఈ రెండు నాదాలు వినపడితే అప్పుడు ఏ విధమైనటువంటి అనుభవము కలుగుతుంది అని అంటే సీతాదేవి ఆంజనేయ స్వామికి వివరిస్తూ ఉంది. కంటి నెమ్మది కంటి సద్గురుని కన్నేనిలోపులాంటూజలునట్టునంచు గలమర్దిం దేహిదామునుగా కంఠానాదము చేశనుమోయనగా నోంకారంబు హృద్వీతియన్నింటన్రాయుచు దధాంబు భూగతి మీదం విజృంభించుచు. ఈ చిని చిని అనేటువంటి ఓంకారమును వినిన తర్వాత ఆ శబ్దము క్రమక్రమంగా పెరుగుతూ జీవుడు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని కలిగిన తర్వాత దాన్నే వింటూ ఉన్నటువంటి సాధకుడికి ఆనందం కలుగుతూ ఉంటుంది. తరువాత గురువులకు గురువులైనటువంటి శ్రీమన్నారాయణుని ఆ గురువులకే గురువైనటువంటి ఆ పరాత్పరుడు లేదా శ్రీమన్నారాయణుని శరీరము మేర్యందున్న ఆ శరీరము ఎందుకు మన శరీరానికి అంతటికీ ఆధారముగా ఉన్నటువంటి ఆ మేరుదండము లేదా ఎన్నెముక అని అంటారు. ఎన్నెముక నందు గల మూలాధారము ఎన్నెముక యొక్క ఆకృతిని ప్రథమ రోజులలో మనమేదో చెప్పుకున్నట్లు నా జ్ఞాపకం ఉంది. ముందు తొలిగా ఓంకార సత్రయాగాన్ని ప్రారంభించిన రెండవ రోజు ఉదయంలోనే ఈ యొక్క మేరుదండం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. నాకు అట్లా జ్ఞాపకం ఉంది, నీకు ఎట్లా నాకు తెలియదు. మేరుదండం ఎట్లా ఉంటుందంటే
32 యమకల కూడికతో ఉంటుంది. ఆ యమకలు ఏ విధంగా ఉంటాయి అంటే మనం 8 వేస్తాం, ఆ 8 అడ్డము తిప్పితే ఎట్లుంటుందో అట్లా ఆ యమకలు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అన్ని కీళ్ళు, ఆ కీళ్ళు మాదిరి అమ్మని ఉంటుంది. ఆ 8 వారం ఉండేటు ఆ కీళ్ళు, ఆ రంధ్రములు ఆవల్లా ఏవల్లా ఉండేటువంటి రంధ్రాలను సూర్యనాడి చంద్రనాడి అంటారు, లేదా ఎడా పింగళ అని కూడా అంటారు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ 72,000 రక నరాలన్నీ ఒకదాని ఒకటికి ఒకదాని ఒకటికి ఒకదాని ఒకటికి ఏకమై అన్ని శరీరములో నుంచి వచ్చి ఆ పాదాల నుంచి వచ్చేటువంటి ఆ నరాలన్నీ ఒకదాని ఒక కలిసి ఆ మూలాధార చక్రంలో దగ్గరికి వచ్చేసరికి ఆ వేణుదండానికి అన్నీ అతుక్కుంటాయి, జాయింట్ అవుతాయి. నరాలన్నీ ఒకదాని కూడా అన్నీ జాయింట్లే. ఎట్లా మన ఇప్పుడు ఇంతకుముందు కాంటావు, ఇప్పుడు ఈ సెలవు వచ్చిన ఇంతకుముందు టెలిఫోన్ ఉన్నప్పుడు టెలిఫోన్ చేయడం అన్ని వైర్లన్నీ కలిపి రకరకాలుగా చేసేవాళ్ళు. ఆ రకంగా ఇవన్నీ జాయింట్లు. ఆ మూలాధార చక్రము కాడికి వచ్చేదానికి 4 జాయింట్ అయ్యి ఆ ఇలా పింగళ నాడులో ఎక్కడ అమరాలనో అక్కడ అమరి ఉంటుంది. ఈ చక్రాలు అంటే చక్రాకృతిలో ఉన్నాయని, కమలాలు అంటే కమలాకృతిలో ఉన్నాయని కాదు, మనకు అర్థమయ్యేదానికి మహాత్ములు ఆ విధంగా మనకు వివరించి చెప్పారు. అవన్నీ నరాల యొక్క జాయింట్. ఈ జాయింట్ అయినటువంటిది ఈ శిశు మేరుదండములో ఉన్నటువంటి ఈ రంధ్రాలు గుండా పోయి అన్ని మెదడుకు కనెక్షన్ అవుతాయి. ఈ మూలాధార చక్రములో ఉన్నటువంటి 4 జాయింట్లు, దానికి 2 అంగుళాల పైన ఉన్నటువంటి స్వాదిష్టాల చక్రము, దానికి 6 అంగుళాల పైన ఉన్నటువంటి మణిపూరక చక్రము, ఆ ఎన్నిమకు సరిగా బొడ్డుకు సరిగా ఎన్నిమక స్థానంలో ఉంటాయి. అక్కడ గుర్తులు చెప్పడానికి వీల్లేదు కాబట్టి మనకు తెలిసేటువంటి గుర్తులలో శాస్త్రం మనకు చెబుతూ ఉంది. దానికి 9 అంగుళాల పైన ఉన్నటువంటి అనాహత చక్రము, దానికి 9 అంగుళాల పైన ఉన్నటువంటి విశుద్ధ చక్రము, దానికి 8 అంగుళాల పైన ఉన్నటువంటి ఆజ్ఞా చక్రం. ఈ 6 చక్రాలను అందుకోసం బ్రహ్మంగారి తత్వాలలో కూడా సినిమాలో కూడా ఉంది, బ్రహ్మంగారి జీవిచిత్రుడు 6 చక్రముల మీద అమిరినబండి అని. ఈ శరీరం ఈ 6 చక్రాలపైనే అమరి ఈ 6 చక్రాల చేత, లేదా ఈ 6 కమలములు అని భావించిన, 6 పద్మములు అని భావించిన ఈ 6 పద్మముల చేత ఆ భగవంతుడైనటువంటి ఆ ఓంకార స్వరూపుణ్ణి పూజించాలి. ఈ విధంగా చేసిన ఎలా హృదయాకాశం నందు నిక్కుటమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఈ విధంగా సాధన చేసి ప్రాణశక్తిని తన స్వాధీనములో తెచ్చుకొని, తన స్వాధీనములో తెచ్చుకున్నటువంటి ప్రాణశక్తిని ఆ పాద మస్తకము ఉన్నటువంటి దాన్ని అంతా ఏకము చేసి క్రోడీకరించి శరీరానికి మధ్య భాగములో అంటే మేరుదండానికి కింది భాగములో ఉన్నటువంటి ఆ మూలాధార చక్రానికి చేరిస్తే అక్కడ కుండలిని అనేటువంటి ఒక సర్పాకృతిలో ఉన్నటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏ విధంగా ఉంటుందంటే 3 సర్పము మాదిరి 3 చుట్టూ చుట్టుకొని శిరస్సు కిందికి పెట్టుకొని అంటే అధోముఖంగా చూస్తూ ఉంటుంది. అది ఎప్పుడు గాఢ నిద్రలో ఉంటుంది, మేలుకొని ఉండదు. దాన్ని నిద్ర లేపాలి. దాన్ని నిద్ర లేపాలి అని అంటే దానికి తగువైనటువంటి ఆసనం సిద్ధాసనం. ఆ సిద్ధాసనం వేసుకొని కూర్చొని సాధకుడు అపాన వాయువును బయటికి పోకుండా ప్రాణాయామము చేస్తూ
అంతర్కుంభకము చేసి అంతర్కుంభకములో ఉన్నటువంటి బలము చేత దాన్ని స్కిందికి నడిపించి ఆ కింద ఉన్నటువంటి అపాన వాయువు పైన వచ్చేటువంటి కుంభకము ద్వారా అట్లా 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 కదిలేటట్లుగా గనా చేస్తే అది లేస్తు నిద్ర లేచి తల పైకెత్తి ఆ మేరుదండానికి మధ్య నుండి అది సూక్ష్మమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మొన్న చెప్పాడు అక్కడ ఆయన ఎందుకంటే ఆ ఎముకను వెంట్రుకను 1000 భాగాలు చేస్తే ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా ఉంటుందట. అంటే ఆపరేషన్ చేస్తే కనపడేది కాదు, అది యోగ విద్య చేతనే తెలుసుకోవలసినటువంటి విషయం. శరీరంలో ఆపరేషన్ చేస్తే కనపడినటువంటి భాగాలు మన శరీరంలో అనేక ఉన్నాయి. కెమెరాకు దిక్కవు, ఆపరేషన్ చేసినా దిక్కవు, కేవలం యోగ విద్య వలన మాత్రమే తెలుసుకునేటువంటి విషయాలు ఇవి. ఆ రకంగా ఆ కొండలను నిద్రలేపి ఆ మేరుదండానికి కింద ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి సుషుమ్నానాడికి పట్టుకుంటుందట. ఆ రకంగా పట్టుకుంటే ఆ సాధకుడు సాధనా బలము చేత సాధన చేస్తూ ఒక్కొక్క కమలము లేదా ఒక్కొక్క చక్రం నుంచి ఒక చక్రం నుంచి ఒక చక్రానికి ఒక చక్రం నుంచి ఒక చక్రానికి ఆ విధంగా ప్రాణాయామం ద్వారా కుండలిని శక్తిని కదిలించి సుషుమ్నానాడి యొక్క చివర ఉన్నటువంటి దానితో సంబంధ పెడితే ఈ కుండలిని శక్తిలో చేరినటువంటి ప్రాణశక్తిని క్రమేణా యోగ సాధన ద్వారా అంటే ప్రాణాయామం ద్వారా కుండలిని క్రమేణా ఒత్తిడి కలిగించడం ద్వారా ఆ సుషుమ్నానాడి గుండా ప్రవహింప చేయాలి. ఏ విధంగా అంటే మనం జలం కూర్చేదానికి థర్మామీటర్ నోట్లో పెడితే జలం ఉన్నవాడికి ఆ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వేడికి ప్రాదర్శనం ఏ విధంగా సన్నగా క్రమచిన్నగా పైకెక్కుతుందో ఆ విధంగా యోగ సాధనా బలము చేత క్రమేణా ఎక్కించుకుంటూ పోవాలి. ఆ రకంగా ఎక్కించుకుంటూ పోతే ఈ మూలాధార చక్రాల యొక్క వివరణ ఎప్పుడైనా సమయం వస్తే చెప్పుకుందాం. ఆ స్థితి ఎందుకు ఆ సుషుమ్నానాడితో ప్రాణశక్తిని అంటే మనసుతో కూడినటువంటి ప్రాణశక్తిని సంబంధ పెడినటువంటి యోగి ఏ స్థితిలో ఉంటాడయ్యా అంటే ఆ విషయాన్ని సీతాదేవి చెబుతూ ఉంది. సలిలేంద్రియ గోపికల్వర ప్రీతి చేర్చను తెంచి తను బంది సంతసింప బ్రహ్మదండిలతా విభాస్వధారాది కపిలావలి మహావికాసముంద ప్రస్ఫుటి కృత పటు స్ఫుట కుండలీంద్ర దక్షానంద కరముగా నాడుచుండ బొందుగా భూమధ్య బృందావనంబున ప్రత్యక్ష బోధ గోపాలమూర్తి విమల మానస పవన హస్తముల చేత ధమ సుషుమ్నా మురళి లీల దాల్చి మధుర గానమున